హాయ్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మార్విన్ బ్లాగ్స్. సుశీల్ గారు, నా ప్రశ్న జవాబులు, ఇంకేమన్నా మీరు అడిగేది ఉంటే అడుగుల్లి చెప్తా, కామెంట్ పెట్టుల్లి, ఇది ఇట్లా కాదు అట్లా అని. మీకు ఏది అడగబోద్ది అయితే అడుగుల్లి, నేను దానికి సమాధానం చెప్తా. కొంతమంది మొన్న కామెంట్లో రత్నాకర్ అన్న హోమ్ టూర్ చేద్దాం అన్నారు. మరి హోమ్ అంటే పెద్ద హోమ్ కాదు, చిన్న బుడ్డ హోమ్. అట్లా ఉన్నది అంటే ఉన్నది, రత్నాకర్ అన్న కూడా ఇల్లు ఉన్నది అంతే. ఇక చూద్దామంటే మరి మా ఇంట్లో పోయి అన్ని వస్తువులు చూద్దాం. అన్ని ఎప్పటియో తాతల నాటి ఇప్పటి కాదు, ఎప్పుడో భూమి పుట్టినప్పుడు తీసుకున్న వస్తువులు ఉన్నాయి. ఇక అవి మీరు చూస్తే పరిచయం అవుతారు, ఇదేంటిది అదేంటిది అన్నట్టు. ఒక కొప్పెర ఉన్నది, ఓ తాపాలు ఉన్నది, ఓ కాళ్ళు కడిగేసే ఉన్నది. అప్పుడు మా అత్తగారు పెట్టి ఇప్పుడు అప్పటి 26 ఏళ్ళ ముచ్చట. చూద్దామంటే ఒకసారి మా ఇంట్లో అందరం కలిసి చూద్దాం. ఇక సుశీల్ కదా నా ఇల్లేదే, మొత్తం వెనుక స్లాబ్ కూడా నాదే అనుకున్నారు. మేము నలుగురు అన్నదమ్ములం పంచుకుంటే నాకు ఈ గుణపెంకలు ఇల్లును, ఈ ముందటి జాగా వచ్చింది. ఇక ఈ రేకులు నేనే వేసుకున్నా, ఆటో నడిపి సంపాదించి వేసుకున్నారు ఈ రేకులు ఇల్లే. ఇక రాళ్ళు చూద్దాం, రాళ్ళు మా ఇంట్లో వస్తువులు అన్ని. ఈ ఫ్యాను 25 ఏళ్ళ కింద ఉన్న ఫ్యాన్ ఇది. ఇది ఉట్టిగా ఏం చేస్తానంటే రేగుల కింద ఫిట్ చేసిన. వీడికి వచ్చి బండి నొడుకోవాలంటే భయం అవుతుంది, పట్టుకున్న చేతికి తాగుతుంది, దెబ్బ తాగుతుంది, ఏదో ఉన్నట్టు అయితే దానికి జల్జల అంటుంది వీడికి రాగానే. మా ఏగట్టిన తలుపులు ఇయాటి కాదు, నిన్నటి కాదు, ఎప్పుడూ భూమి పుట్టినప్పుడు కట్టిండి కొత్త ఇల్లు. అప్పుడు కట్టినప్పుడు అబ్బా మున్పతి రాజా ఇల్లు, ఇల్లేటి ఇల్లు కట్టిండే అని అన్నారు. ఇప్పుడు తూటిపల్లి చెల్లి అయిపోయింది అది. ఈయనే మా నాన్న రంగస్థల నటుడు, ఈయన జీన్సే నాకు వచ్చినాయి, నేను ఈ నటనలో పాల్గొంటాను. మా నాన్న రాజరాజ నరేంద్రుడిగా చేసిన సారంగధరల ప్లస్ పురూరవర చక్రవర్తి, అలా శనేశ్వరునిగా చేసిండు, అల్లిరాణిలా కృష్ణునిగా అర్జునుడిగా రెండు పాత్రలు చేసిండు, ద్విపాత్ర వినియోగం చేసిండు. రంగస్థల నటుడు ఈ మా నాన్నగారు, ఈయన మా మామగారు, మా భార్య వాళ్ళ తండ్రినే. ఇక ఇది నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్, 5 కలిసి కొనుకొచ్చి 36 రూపాయలది. ఇక ఇప్పటికి దాచుకున్నా. ఇక ఇది ఆటో దోస్తులు. ఇది నేను ఆటో నడిపేది, టైలరింగ్ చేసేది, ప్లస్ అమాలి పని చేసేది, అన్నిట్లా ప్రావీణ్యం. ఏదో రికామ్ అవుతుండ, ఏదన్నా ఒక పని చేసుకుంటేనే బతకాలి, మనం పని చేస్తేనే బతుకుతాం అనే కాన్సెప్ట్ నాది. ఈ ఫోటో చూడు, ఈ ఫోటో ఫస్ట్ నేను మాలేసిన, అదే నేను మాలేసినప్పుడు తీసుకున్నా. అది వేసి ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది నేను ఆ మాలేసి కూడా. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారికి ఇది తీసిన. ఈ మంచానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. మా అత్తగారు పెట్టిన మంచం ఇది. మా పెళ్ళైనాక మంచం పెట్టిన కింద మండలం అని లోలి పెట్టుకున్నాం. మా మామతో మా అత్తగారితో లోలి పెట్టుకుంటే, ఓ నువ్వు టైలరు, టైర్ పలక కొడతాను అని మంచం కూడా పెట్టలే నాకు. నేను మా భార్య లొల్లి పెట్టుకునేది మంచం కోసం. పెళ్ళి అయినాక 2 నెలలకు మా మామ ఈ మంచాన్ని కొనుక్కొని సైకిల్కి కట్టుకొని తీసుకొచ్చిండు. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా 22 నెలల మంచం ఇది. ఇది టేకు మంచం. అప్పుడు 230 రూపాయలకు మా మామ పెట్టిండు. ఇప్పుడు దాదాపు దీనికి ఎంత లేదనుకునే ఒక 5000 అన్న అయితే దీనికి ఇప్పటి కాస్ట్ ప్రకారం. ఇవి కుర్చీలు నైనాయి 500కు 4 తీసుకున్నా, ఒకటి ఇరిగింది, ఒకటి బయట ఉన్నది, 2 ఇవి చూడలి. ఇది మొన్న రీసెంట్గా నా బిడ్డ పెళ్లి చేసిన, నా బిడ్డకు గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ దోస్తులు, రాధాకృష్ణుల బొమ్మ. ఇక ఇదో నేను, నా కొడుకు, నా భార్య. ఇంకో చూడర్రి, ఇది నా కూలర్. ఈ కూలర్కో చరిత్ర ఉన్నది. ఈ కూలర్ను కమలాపూర్ షాపులో అడిగితే 3500 అన్నాడు. అబ్బో అట్లా కాదని నర్సక్కపల్లి గోదాం కాడి పోయి తెచ్చిన ఈ కూలరు 2200 తెచ్చిన. ఇది కొని కూడా 15 అవుతుంది. ఇగో నాకు పంప్ ఉన్నది, ఆటో ఉంటుంది, పైకి గాలి కొట్టుకో, గాలి దిగితే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి పోవాలని పంపు కూడా కొనుకొచ్చి పెడుతుంది. అన్ని జాగ్రత్తగా భద్రపరుస్తుంది మా రాజక్క. ఇక ఈ టీవీది అయితే పెద్ద గొప్ప చరిత్ర. ఇక ఇట్లా వచ్చేసి ఓనిడా టీవీ అనేది. ఇక నా ఓనిడా బ్రాండెడ్ కంపెనీ ఓనిడా. అప్పుడు రత్నాకర్ గారు టీవీ తెస్తాను మీద ఆట మీద కట్టుకొస్తాను అంటే అందరూ ఉల్లే, అబ్బా టీవీ తెస్తాను, టీవీ తెస్తాను, అందరు లైన్ పడి చూసుకుంటూ అత్తరు, అబ్బా రత్నాకర్ తోపురను అందరు. అసలు 19 సంవత్సరాలు అవుతుంది టీవీ. ఇక మెకానిక్ చేయించకాడి చేయించిన, ఇక మళ్ళీ దేకన్నాడు మెకానిక్. ఏమన్నా దమ్మన ఖరాబ్ అయితే అంటే పారేసిరా, వచ్చి గొడవ కొనుక్కో, ఇక మళ్ళీ దేకన్నాడు. దేవుని దేవాలయం మెల్లిగా నడుతుంది. ఇక ఇప్పుడు చూసిరా సెటప్ బాక్స్ వచ్చింది. అప్పుడు నేను టీవీ పెట్టినప్పుడు మీ దాంట్లోనే పెట్టి దూరదర్శన్ కొన్ని రోజులు నచ్చింది. దూరదర్శన్ అయినాక లోకల్ కేబుల్ ఆపరేటర్ వచ్చింది. ఇక అదైతే బిల్లు కట్టుండేది, ఏడాది అయినా ఇత్తపోయా అంటే నడిచేది. కానీ ఇప్పుడు చూసిన అంతా ఆన్లైన్ అయ్యి సండే రేట్ తెచ్చుకున్నాం, పైసలు ఎత్తానో టీవీ నడు, లేకుంటే సపరేట్ ఉంటుంది. ఇక అదో గోసైంది. ఇప్పుడు ఇది ఆన్లైన్ వచ్చినందుకు సంబరపడాలనా బాధపడాలనా అర్థమైతేనేది. అయితే సండే రేటు మనం రీఛార్జ్ చేస్తేనే వెలుగుతుంది. అదే కేబుల్ ఆపరేటర్ అంటే అచ్చలెళ్ళితపా అని బెదిరించినా కానీ పోయేది. ఈ డెకోలం బెడ్ అప్పుడు ఈ వాడకట్ మీద రత్నాకర్ కానీ డెకోలం బెడ్ ఉండదు అందరు. ఈ బెడ్కో కథ ఉన్నది, నాకు నా భార్యకు కొట్టుకునే మోపు పెద్దలు వెళ్ళి. అప్పుడు దీనికి 4500 అయింది. 4500 అయితే ఇక ఊరు పక్కది 2 గుంటల జాగా అప్పుడు 22 వందలకి 2 గుంటల జాగా ఉన్న నా భార్య. నీకు ఎవరికి బెడ్ ఉండాలని నేను. ఇప్పుడు అది 2 గుంటల జాగా 20 లక్షలు అవుతుంది. ఈ బెడ్కి 2000 కూడా ఇవ్వడు పెట్టాడు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన కాదు, నన్ను రోజు ఒక తెలియదు. వాస్తవానికి నా జీవితం ఈ ఒక్క రూమ్ తోటే స్టార్ట్ అయింది. ఈ ఒక్క రూమ్లనే నేను, నా భార్య, నాకు 2 పిల్లలు ఈ ఒక్క రూమ్లో మేము అందరం అడ్జస్ట్ అయ్యేది. అటు బీరు ఉండేది, ఇటు బెడ్ ఉండేది, అటు మంచం నిలబెట్టుండేది. ఇంకా నేను టైలర్ పని చేసేది, మిషన్ ఉండేది, ఆ మిషన్ మా అన్నోళ్ళ స్లాబ్కి ఇచ్చిన మిషన్. ఇక ఈ ఒక్క రూమ్లో 2 పిల్లలు, 8th క్లాస్ చదివేదాకా ఇళ్ళనే ఈ ఒక్కటే రూమ్లో మీద వెళ్ళిన నేను. ఇది నా జీవితమే ఈ ఒక్క రూమ్. నాకు మాత్రం ఇదే హాలు, ఇదే బెడ్రూమ్, ఇదే కిచెన్ రూమ్,
ఇంకా మూలే దేవుని రూమ్ అంత గడిపిన ఈ రూమ్ తోటి. ఇప్పుడు ఆ రూమ్ నాకు వచ్చినాక దాన్ని దేవుని రూమ్ చేసిన, మళ్ళీ ఆల్టర్నేట్గా ముందట రేకులు వేసి అటు కిచెన్ చేసిన, ఇంకా ముందట నలుగురితే నిలిచినట్టు ఆ రేకులు వేసి అట్లా ఉంచుకున్నా. ఇగో ఇది నాకు అడిషనల్ రూమ్. తర్వాత ఇగో ఈ బీరువా, వారానికి 15 రూపాయలు, వారానికి 15 రూపాయలు ఒక షిట్ ఉండేది వాళ్ళ మహిళలది. కూడినాక ఇది కొనుక్కున్నాం, ఇది కొని కూడా 20 ఏళ్ళు అవుతుంది. ఇగో పెట్టులన్నీ ఊసిపోతాయి, కొత్తది కొనుక్కోవాలి, ఈ మధ్య మళ్ళీ కొత్తది కొంటుందని. అంతది మెమోరీస్, ఈ పాత వస్తువులు పడేయద్దు, ఉంచుకోవాలి గుర్తుకనే ఉద్దేశంతో దీన్ని ఉంచుకున్నాం. ఇది ఇగో దేవుని, ఒక్కొక్కరికి దేవుని రూమే ఇంత ఉంటుంది. ఈ రూమ్ అంత ఉంటుంది ఒక్కొక్కరు దేవుని రూమ్. కాకపోతే ఇగో ఈ సెల్ఫ్లో పెట్టుకొని గింతే మా దేవుడు. నేను ఒక 13 నుంచి 14 సార్లు మాలేసిన ఆంజనేయ స్వామి భక్తుడిని. మా అయ్య శివభక్తుడు. మా ఇంటి ఇలవేలుపు మాకు శివుడే. ఉన్నంతలా మేము వెళ్తాం, ఆర్బాట ఎలాగ పోము. ఇది నా లైఫ్ స్టైల్ ఇంగ్లీష్లో. ఇప్పుడు కొత్త కొంచెం ఇలా కచ్చిన కాసి ఫేమ్ అవుతుంది కదా, కొంచెం ఇంగ్లీష్ వాడతాను. ఇంగ్లీష్ రాదు నాకు, కానీ లైఫ్ స్టైల్ ఇట్లా ఇట్లా అంటుంది. అంటే దీన్ని ఏమంటారు అంటే జీవన విధానం అది, దట్స్ ఆల్. ఇవ బియ్యం, బియ్యం అబ్బో రత్నాకర అన్ని చిన్న చిన్న ఏమున్నాయి, బియ్యం గిన్నె ఉన్నాయి అనుకునేరు, ఇవన్నీ నాయే అనుకునేరు. కొన్ని మా అల్లుని ఉన్నాయి, కొన్ని నా బిడ్డ ఉన్నాయి. కానీ మొన్న మా బిడ్డ పెళ్లి చేసిన రోజు పట్టించిన, పెళ్లికి వాడుకుందాం అనుకుంటే అద్దు మామ పెళ్లికి వాడితే మెత్తగా అవుతాను మాట వద్దని మా అల్లుడు మొత్తం ములకనూరు నుంచి జేఎస్ఆర్ తెప్పించిండు. అందుకే ఇవి మిగిలినాయి. ఇలా 2 మీటర్ కింటాలు అమ్మేటివి కూడా ఉన్నాయి. ఇగో ఈ నుంచి అయితే ఇగో ఇది టేబుల్, ఈ టేబుల్ ఇస్త్రీ చేసుకుంటాను, బట్టలు ఇస్త్రీ చేసుకుంటాడా. ఇగో గంజులు, ఇంకా ఈ గంజులు ఇంకా విడి చరిత్ర చెప్తే మీరు పరిచయం అవుతారు. మరి ఆశ్రమం ఏం చేస్తుంది ఎరిగా, దూసుకున్నప్పుడు ఇంటికి వెళ్తే కదా, ఆ ఇంటికి వెళ్ళిన థమ్స్అప్ బాటిల్ నింపుతుంది. నింపి ఆ బాటిల్ నిండినాక వాడిని పిలిచిస్తే ఇగో ఈ బోళ్ళు, ఇగో ఈ బోళ్ళు, ఇవన్నీ చిల్లు ఫ్రీ అయ్యి ఎంటికి ఇంటి సిక్కేంటికలకు. వాడు గజవా కలకు మూగవా కలకు రాగి చీసల కానీ అత్తడు కూడా వాడిని మెల్లే బతకాయిస్తుంది, పట్టుకొస్తుంది. ఇగో ఇవన్నీ తీసుకుంటుంది. మరి మరి ఇంటికి వెళ్ళిన గత ధరెందుకు నాకైతే లేదు, కానీ ఇగో ఇట్లా మెల్లమెల్లె పొదుపు చేస్తుంది. మా మిస్సెస్ కూడా చాలా పొదుపు చేస్తుంది. అవి వాటికి మీద తత్తగారి కొప్పేరు ఉన్నది, ఓ రాగి ఇత్తడి బిందు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆ వస్తువులు తిట్టి ఇప్పుడు మనం తట్టుకోలేము. అది ఇల్లు చిన్నదయ్యేసరికి ఆ వస్తువులు వాడడం బంద్ అయిపోయింది. ఇగో బట్టలు, ఇగో ఇల్ల, ఈ సెల్ఫే, ఇగో ఇదో ఇదో బీరువైంది, ఇగో ఈ సెల్ఫ్ బీరువైంది మాకు. ఇలా మా వల్ల బట్టలు ఆ నుంచి పోతే ఒక హ్యాంగర్కు నా బట్టలు తట్టించుకుంటారు. ఇగో ఇది, ఇగో ఈ నుంచి ఇగో మళ్ళీ కిచెన్లో బాగుండాలి. ఇక కిచెన్ రూమ్, ఇక ఫ్రిడ్జ్ ఉన్నది. ఎవరో చెప్పగలి ఫ్రిడ్జీ 4500 సెకండ్ హ్యాండ్లో హైదరాబాద్లో తెచ్చిన, కొత్తది అనుకునేరు. శాంసంగ్ ఇది తీసుకొచ్చి కూడా ఏడాడు, దేని అయితే ఖరాబు కాదు కాక నువ్వు చేపెట్టి చల్లగా ఈగ సూపర్ ఉంటాయి. ఆని మామిడికాయలు ఈడికాయలు ఇలా జోరుదారు ఉంటాయి, చూసినావు కదా ఇట్లా. ఇగో ఇది, ఇగో ఇక అందరికి ఉన్నట్టే ఇగో ఎర్ర సిలిండర్, మాకు కూడా ఎర్ర సిలిండర్, ఇండియన్ గ్యాసు. ఇది ఒక పొయ్యి, ఈ పెట్టుకునేందుకు బియ్యం. ఇక బియ్యం కాదు చింతకాయలు, అవి చింతకాయలు ఉన్నాయి, అదే మన చింతయి, మాకు చింత ఉంటుంది, చింతకాయలు ఉన్నాయి. ఇగో వాటర్ ట్యాన్లు గింత, చిన్న చిన్న అన్ని వస్తువులు ఇగో మీరు చూసారు కదా. బాగా మా ఇల్లు ఎట్టున్నా, ఇగో గీదే రత్నాకర్ అన్న హోమ్ టూర్. హోమ్ టూర్ అంటే నేను ఉన్నాను, ఎట్లా టూర్కి తీసుకుపోతాను, నేను సంబరపడ్డా టూర్ కాదు గీదే అంటే టూర్ అంటే. చూసి లేదా నా ఇల్లు ఎట్లున్నదో, కానీ మీకు అసలు చెప్పుడు మర్చిపోయాను. నా ప్రొఫెషనల్ ఆటో డ్రైవర్ను ప్లస్ అమ్మాలి పని కూడా చేస్తాను. మీకు అమ్మాలి పని ఒకటి ఇస్తారా? ఇగో ఇది అమ్మాలి పని నా బుక్, సంఖ్య ఎప్పటికి ఇట్లా బుక్ సంఖ్యలనే ఉంటుంది నాకు. అసలు ఏమున్నది ఏమున్నదని ఊరందరూ పరిచయం అవుతారు. ఇలా నేను రాసుకున్న అమ్మాలి పని లెక్కలు, పత్రాలు, బుక్లు ఉంటాయి. ఒక రోజుకి ఎంతమంది వచ్చిండు, ఎంత పని చేసినాం, ఈ లెక్కలు అన్నీ రాసుకుంటూ నేనే దగ్గర పెట్టుకుంటా. ఇది ఇదొకటి లైఫ్ స్టైల్లో ఇదొక పని. రాజమ్మ అసలు ఇట్లా నేను ఒక్కనే మాట్లాడను, నా నీళ్ళ గురించి నువ్వు మాట్లాడవా? మన మర్విన్ బ్లాగ్స్, ఇది ఏంటిది మర్విన్ బ్లాగ్స్? నమస్తే అండి. మాకు మస్తు బూస్ట్ అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. ఈమె అసలు విషయం మర్చిపోయింది, మా అమ్మ వైపు. ఇక ఇది మా లైఫ్ స్టైల్. నా ఆటో చూద్దాం రాని ఫస్ట్ ఒక్కసారి. ఇది 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 నా ఆటో, ఇదే ఇదే నా ఆటో, ఇగో ఇది నా ఆటో. 2003 12వ నెల 6వ తారీఖు 12వ నెల 2003లో వచ్చింది. 20 ఏళ్ళు కూడా నా బండిని, ఇప్పుడు కూడా 100,000 ఇప్పుడు కూడా దీన్ని ఉన్న 92,000 అప్పు నేను. ఇప్పుడు 100,000 రూపాయలకు కూడా ఇది, అదొక ప్రాణం అయితే ఇదొక ప్రాణం కాదు. ఇదే నా జీవితాన్ని ఇదే పెట్టింది నా ఆటో. సోషల్ కదా మా హోమ్ టూర్ ఎట్లుందో, మా ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎట్లున్నాయి రత్నాకర్ అన్న లైఫ్ స్టైల్ ఎట్లుందో సోషల్ కదా. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా మర్విన్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయాలి. మా మర్విన్ వీడియోస్ను ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారో మా బ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఉత్తేజపరచాలని కోరుతున్నాం. ఇలాంటి మంచి మంచి కంటెంట్లతోటి మీ ముందుకు మా మర్విన్ బ్లాగ్స్ వస్తుంది. మీరు మా మర్విన్ బ్లాగ్స్ను షేర్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి చూపించుల్లి, లైక్లు కొట్టుల్లి. బాయ్ ఫ్రెండ్స్.